నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను సువర్ణ. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సేవ్ కాన్స్టిట్యూషనల్ ఫోరం ఆవిర్భావ సదస్సు హైదరాబాద్ సెంట్రల్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్లు, న్యాయమూర్తులు, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, స్నేహ టీవీ చైర్మన్ శివభాగ్యరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోగోను, రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో హైదరాబాద్ సెంట్రల్ హోటల్లో కాన్స్టిట్యూషన్ ఫోరం ఆవిర్భావ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న అంశాలపై చర్చించారు. భారతదేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఇంటింటికి రాజ్యాంగం అనే గళం పాటలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రజాయుద్ధ నౌక, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా ఫోరం కన్వీనర్ గద్దర్ తెలిపారు. దీనిలో భాగంగానే ఫోరంకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనేది దేశం మొత్తం మీద ఒక ఉద్యమంలా పాకిపోయిందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రజలందరూ అనుకోవాలని గద్దర్ తెలిపారు. సెక్యులరిజం అనేది దేశం మొత్తం మీద ఒక ఉద్యమంలా ప్రారంభమైంది. కానీ ఇవన్నిటికీ ఒక నిర్మాణ రూపాలు రాలే. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన చాలామంది పెద్దలు ఉన్నారు. అందరం కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకొని నేను పల్లె పల్లెకు తిరుగుతూ కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ప్రధానంగా ఈరోజు మన పెద్దలు మాట్లాడతారు అంటే మనకు వాళ్ళకు మనము సబ్జెక్ట్ కానీ అది కానీ ఇవ్వలేము. కొంచెం లేట్గా స్టార్ట్ అయినా ఉన్నది. గౌరవనీయులైన జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ మన సుదర్శన్ రెడ్డి గారు అన్నాను. మేము పర్సనల్గా కలిసినాము. 23rd నాడు అన్నాము, ఒప్పుకున్నాడు. 24th నాడు కూడా చెప్పినాము టైమింగ్లో ఆయనకి ఇప్పుడు ఒక సీరియస్ కేసు బొంబాయిలో ఉందని. మన మిత్రుడు ప్రొఫెసర్ గారు, రండి మీరు చెప్పండి, అది ఇచ్చారు కదా లెటర్ రాసి అంటేనంటే నన్ను ఒకటి బొంబాయిలో అది చాలా సీరియస్ కేసు ఉంది కాబట్టి నన్ను మా వాళ్ళందరికీ చెప్పండి. ఎనీహౌ ఈశ్వరన్న, చంద్రన్న మరియు చంద్రకుమార్ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు. నేను నా మెసేజ్ పంపిస్తామన్నాడు. ఆ చివరికి వినిపిస్తా మిత్రుడు. ప్రధానంగా ఇవాళ ఏంటంటే ఈ చారిత్ర కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనేది నిజంగానే ఉందా? నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఎవరి నుండి రక్షించాలా లేదా రక్షించుకోవాలన్నా? ఎవరు రక్షించుకోవాలి? ఇంతకుముందు మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇది సమస్య ఒక జడ్జులది, లాయర్ల లెక్క అనుకుంటారు అందరు, అట్లా కాదు. ఇది ప్రజల పరం కావాలి, ప్రజలు అనుకోవాలి అనే విషయం మీద వచ్చింది. మాకున్న జ్ఞానము సాహిత్యంలో ప్రజలలో ఉంది కానీ ఈ విషయంలో చాలా తక్కువ. అందుకే ఎక్కువ మాట్లాడకుండా మొట్టమొదట మన జై భీమ్, మరి మన గురువుగారు అయినటువంటి ఎవరు మన పూలమాల వేసి మన ఎవరైతే ఉన్నారో. అంబేద్కర్ జీవితాన్ని, పోరాట చరిత్రను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేశామని అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జేబి రాజు అన్నారు. రాజ్యాంగ లక్ష్యమైన సామాజిక న్యాయం అందరినీ ద్రాక్షలాగే మిగిలిపోయిందన్నారు. రాజ్యాంగం రక్షణ ఒక ఉద్యమంలా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జడ్జెస్ అయి ఉండొచ్చు, ఐఏఎస్ అయి ఉండొచ్చు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరికందరికీ కూడా ముందుగా నేను జై భీములు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు చాలా కాలం నుంచి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఆయా జిల్లాల్లో ప్రచారం చేస్తూ, ప్రజలను సంఘటితం చేస్తూ పోరాటంలో భాగమై పనిచేస్తున్నటువంటి మీకందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి జై భీములు, ధన్యవాదాలు
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎక్కువసేపు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తినైనప్పుడు కూడా ఇది సందర్భం కాదని నాకు బాగా తెలుసు. గతంలో నాన్ స్టాప్గా 14 గంటలు మాట్లాడిన వ్యక్తిని గద్దర్ గారు, ఇక్కడ కూర్చున్న మన ఐఏఎస్ పెద్దలు కూడా ఆ రోజున అక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఆ సందర్భం కాదని నాకు బాగా తెలుసు. ఒక చిన్న ఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వాలి. ఇది ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది? అనేక సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, జీవితాన్ని, ఆయన పోరాట చరిత్రని ప్రజల దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తులు ఒకప్పుడు. అంటే గద్దర్ గారు నేను, అప్పుడు గద్దర్ గారు కాదు పేరు, ఆ రోజుల్లో విఠల్ ఆయన పేరు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీ విషయం చెప్తే ఇంకా ఆయన గురించి ఎక్కువ అర్థమవుతుందని చెప్తున్నాను, ఎక్కువ చెప్పను. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేరి ఉస్మానియా యూనివర్సిటీలో వాపస్ వచ్చేసాడు. ఎందువల్లంటే అక్కడ కొన్ని ఆయన ఫ్యామిలీ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనేక ఇబ్బందుల వల్ల వెనక్కి వచ్చాడు. వచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఇది ఆయనతో ఎందుకు ఇప్పుడు కలిశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను నేను. ఒకప్పుడు కలిసి ఆయన 20 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఇక్కడ రీజనల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఫీల్డ్ పబ్లిసిటీలో ఆయన కళాకారుడుగా, ఈయనెవరో తెలియకుండా పాట పాడితేనే నేను చాలా స్పందించి ఆయన్ని మరి ఒక కళాకారుడుగా మేమంతా కలిసి ఒక బుర్రకథను, అంబేద్కర్ బుర్రకథను తయారు చేసి గ్రామాన్ని తీసుకెళ్ళి ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తులుగా గద్దర్ గారిని మరవలేని నాతోటని ఈ సందర్భంగా అది గుర్తు చేస్తున్నాను. అప్పుడు అంబేద్కర్ గద్దరు, ఇప్పుడు ప్రజాయుద్ధ నౌకగా మారిపోయిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రజాయుద్ధ నౌక ఏమైందంటే, నా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు, బ్యాలెట్ మీద నమ్మకం లేదు, బుల్లెట్ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున బుల్లెట్ను పక్కకు పెట్టి బ్యాలెట్ను తీసుకుని బహుశా 25 సంవత్సరాల తర్వాత అనుకుంటాను ఆయన ఓటేసిన సందర్భం మనకందరికీ కూడా తెలుసు. నేను ఓటేశాను, నా పని అయిపోయిందా? అవ్వలేదు. ఈ రోజున రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడో, ఈ రాజ్యాంగ లక్ష్యమైనటువంటి సామాజిక న్యాయము అందని ద్రాక్ష పండుగనే మిగిలిపోయింది. ఈ సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఏం చేయాలి, సామాజిక న్యాయాన్ని ఏం చేయాలని ఆయనకు తలంపు వచ్చి మా అందరితో మాట్లాడాడు. మనం ఏం చేద్దాం, రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇంత ప్రమాదం ముందు ఎన్నడూ రాజ్యాంగానికి జరగలేదు. చాలా క్రైసిస్ ఏర్పడింది ఈ రోజున దేశంలోనూ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏ రకంగా, మరి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం అంతరా చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయడం అంటే రాజ్యాంగాన్ని నాశనం చేయడమే. ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా రక్షించుకోవాలనే ఒక ఆవేదనతోటి ముందుకు వచ్చాడు గద్దర్ గారు. మా అందరితో మాట్లాడి మేమేమనుకున్నామంటే, మన అవగాహన తక్కువ ఉండొచ్చు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం అమల్లో ఏ రకంగా ఉన్నదని చెప్పడానికి మనకంటే ఈ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా ఎనలైజ్ చేసి మనం అర్థమయ్యేటట్టు చెప్తే దీనిని ప్రచార రూపంలో గ్రామాలకు తీసుకెళ్ళినాక మనకు బాగుంటుందని మనం అర్థం ఎక్కువ చేసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని ఎనలైజ్ చేస్తారు పెద్దలంతా కూడాను. జర్నలిస్టులు కూడా వచ్చారు, వారందరూ కూడా దీని మీద మనకి చాలా విషయాలు చెప్తారు. అందువల్ల నేను ఎక్కువ చెప్పకుండా, ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని పదే పదే మనం చెప్పుకునేది అందరికంటే కూడా బహుజనుల మీద ఎక్కువ బాధ్యత ఉందని, నష్టపోయేది బహుజనులే. రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో కూలిపోతే నష్టపోయేది బహుజనులే. కాబట్టి ఈ బహుజనుల దృష్టిలో ఏం చేయాలని ఒక క్యాంపెయిన్గా తీసుకెళ్ళాలి, రాజ్యాంగ రక్షణనే ఒక ఉద్యమంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దలు చాలామంది పిలుచుకున్నాము. అందువల్ల ముఖ్యంగా ఇప్పుడు మన సీనియర్ జడ్జి ఈశ్వరయ్య గారు కదండి, మీరే కదా సీనియర్ జడ్జి అందరూ.
మన జస్టిస్ ఈశ్వరయ్య గారు బహుజన కాన్సెప్ట్ను తీసుకున్నారు. అయితే చైర్మన్ బీసీ కమిషన్ ఉన్నారు. ఇప్పుడు ఓబీసీ లేదు, ఓబీసీ కాన్సెప్ట్ ఒకటి ఉన్నది. ఈ ఓబీసీ కాన్సెప్ట్ని ఆయన విస్తృతపరిచాడు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో బీసీ అని 16 కానీ 16(4) కానీ ఏదైతే అంబేద్కర్ రాసిన ఆ టెర్మినాలజీ అది బీసీస్ అని రాశాడు ఆయన. బీసీస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మిగతా బీసీలు వస్తారు. బీసీలు అంటే ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, ఓబీసీలు వస్తారు. అందరినీ కలిపి ఒక ఉద్యమాన్ని చేయాలని జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మాణానికి పూనుకున్నటువంటి వ్యక్తి. ఆయనకున్న అభిప్రాయాలు, ఆయనకున్న అనుభవాలు, ఒక జడ్జిగా, ఒక బీసీ కమిషన్ చైర్మన్గా ఈ రోజుల్లో సామాజిక స్పృహతోటి ముందుకు ఉద్యమ నిర్మాణంలో ముందుకెళ్తున్నట్టు ఆయన అభిప్రాయాలు చెప్పవలసిందిగా. ప్రజల కొరకు ప్రజల్లో నుండి వచ్చే వ్యక్తినే నాయకుడు అంటారు. ప్రజల్లో సమానత్వం కలిగించే వ్యవస్థనే ప్రజాస్వామ్యం అంటారు. ఇలాంటి వ్యవస్థను సృష్టించాలంటే ప్రజలకు రాజ్యాంగం పట్ల, పౌరసత్వం పట్ల అవగాహన ఉండాలి, జీవితం పైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ కో డిస్ట్రాయ్ కియా జా రహా హై, చాహే వో CBI హో, చాహే RBI హో, చాహే ప్లానింగ్ కమిషన్ హో. ఆప్ ఇత్నా పొలిటికల్ వెండెతా హో గయా హై కి ఆప్ అగర్ గవర్నమెంట్ కి బాత్ నహీ మారేంగే తో ఆప్కే పీచే CBI లగ్ జాయేంగి. ఔర్ ఏక్ ఐసా వక్త్ ఆనే వాలా హై అగర్ 2019 में हाफ नॉट्स हम लोग अगर पूरे एक मिलके सेक्युलर लोग, लेफ्टिस्ट लोग, हाफ नॉट्स जो डेमोक्रेसी में बिलीव करते हैं, अगर सब मिलके अगर काम नहीं करेंगे तो ये पोजीशन आएगा. अगर BJP फिर से जीत के आई तो ये होएगा कि पूरे डोर्स ऑफ जेल्स विल बी ओपन फॉर ऑल पॉलिटिकल लीडर्स फ्रॉम सोनिया गांधी, राहुल गांधी टू everyone इन द पॉलिटिकल एरा, मुलायम सिंह, चंद्रबाबू नायडू. अब जो जो एलाइज है, जो फेडरल फ्रंट है, जो ऐसे लोग हैं जो इनडायरेक्टली डायरेक्टली हेल्प कर रहे हैं, ये लोग को भी मौका मिलेगा पॉलिटिकल पावर. जहाँ तक एक बात ज़रूर बोलूँगा मैं कि ये पहली बार हर वक्त सोचते थे कि मुस्लिम लीडरशिप इज़ इन द हैंड्स ऑफ कांग्रेस, ऑलवेज यूज टू वर्क विद द कांग्रेस. यस, आई थिंक इट इज़ करेक्ट कि कांग्रेस जहाँ जहाँ कम्युनलाइज करना चाहती थी, जैसा हैदराबाद में है, MIM को वो दारुसलाम दिए कोर्ट के जजमेंट ला के, MIM को पॉलिटिकली स्ट्रॉन्ग करे. क्योंकि जब कांग्रेस में झगड़ा चल रहा था ब्रह्मन रेड्डी और कांग्रेसों का, तो MIM को हैदराबाद के एक मिनिस्टर थे अहमद अली खान और एक मिनिस्टर थी मासूमा बेगम, ये लोग संजीवा रेड्डी ग्रुप को बिलोंग करते थे. तो इन लोगों को हराने के लिए MIM को पैदा किया गया. वैसा ही शिवसेना को पैदा किया गया, वैसा ही पंजाब में भिंदरनवाला को पैदा. इस शॉर्ट साइटेड पॉलिसीज की वजह से कंट्री को लॉस है. शॉर्ट साइटेड पॉलिसीज की वजह से कंट्री को लगा. मगर जब से BJP आई 2014 से एक नया ट्रेंड आया. वो ट्रेंड का ताल्लुक मैं रिलेट करता हूँ न्यूक्लियर डील से, अमेरिकन न्यूक्लियर डील से. अमेरिकन न्यूक्लियर डील जब 12-13 में हो रही, when constitution was sought to be meddled, similar campaign was made by Bujja Tarigam. He held several meetings opposing the review of the constitution. The constitution was sought to be reviewed and altered by the then government. Then the question raised by then President K.R. Narayan was whether we failed the constitution or constitution failed us. So friends, there's nothing wrong with the constitution. As many of the speakers have dealt with the dealt and highlighted the various
provisions of the constitution. We have heard from the speakers that constitution is not being implemented properly. That is a real problem. So therefore, people should be educated about the various provisions of the constitution so that they can understand the importance of the provisions and may fight for the implementation of the constitution. I was asked to speak about right to life. Article 21 is an important, in fact, fundamental provision in the constitution, which says that no person shall be deprived of his life and liberty except according to the law established by procedure established by law. So life, according to Buddha, there is one of the principles of one of the moral precepts, five precepts of Buddha, says that chala chala karyakramalu jariginayi. Okati Dr. B.R. Ambedkar gari yokka chitrapataniki poolamalalu veyadam, rendavadi Buddha gariki పూలమాలను సమర్పించడం, మూడవది సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే అంశం పైన న్యాయము స్వేచ్ఛ సమానత్వం సభ్రతత్వం మా జన్మ హక్కు అనే నినాదంతో కూడినటువంటి చిత్రపటాన్ని ఆవిష్కరించడం, మూడవది భారత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం స్వేచ్ఛ సమానత్వం న్యాయం అమరవీరుల స్వప్నం అనే నానుడులను ఆవిష్కరించడం, వారి పేరట సోదరుడు గద్దర్ గారి యొక్క చిత్రపటం ఉండడం, ఆ తర్వాత జేబీ రాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సుమారు 10 మంది వక్తలు మాట్లాడడం జరిగింది. అనేక అంశాలపైన నాకు ఇచ్చినటువంటి అంశం షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఓబీస్ వారి యొక్క హక్కులు రాజ్యాంగ పరంగా అనే అంశం పైన మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు ఇంకొక అంశం కూడా జరిగింది. భారత రాజ్యాంగం అనేటటువంటి ఒక చక్కటి బుక్కును పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఈ వేదికపై ఆశించినటువంటి పెద్దల చేతుల మీదుగా ఒక యువతి సోదరి కుమారి బి సమత ప్రియదర్శిని ఆ పుస్తకాన్ని స్వీకరించడం, ఆ పుస్తకాన్ని గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రమాణపూర్వకంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి కుమారి బి సమత ప్రియదర్శిని గారు కూడా మీరు యొక్క అభినందన తెలియాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇకపోతే ఇవాళ భారత ప్రజానీకమే కాదు ప్రపంచ ప్రజానీకం అనేక సమస్యలతో సతమతమవుతుంది. దానికి భారత ప్రజానీకం ఎక్సెప్షన్ కాదు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అంశం, ఈ అంశం పైన అయితే పలు అంశాలుగా భాగించి అనేక మంది వక్తలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వారికి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. దానికంటే ముందు ఇంత చక్కటి కార్యక్రమానికి
నడుం కట్టినటువంటి వయసులో పెద్దవాళ్ళు, ఆలోచనలో పెద్దవాళ్ళు సోదరుడు గద్దర్ గారికి, సోదరుడు జేబీ రాజు. ఇక ఎవరు ఇవాళ కోట్లు సంపాదించగలుగుతున్నారంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మొత్తం నేను బీఏ ఎకనామిక్స్ చదవండి, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చూడండి, ఇక మాస్టర్స్ లెవెల్ ఎకనామిక్స్ చూడండి, క్షమించాలి, ఎవరికి ఎక్కడ కూడా ఈ కొంతమంది దగ్గర ఇన్ని ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, ఇంత నిరుద్యోగం ఎందుకు అవుతున్నది, కల్తీ ఎందుకు అవుతున్నది, ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి, వీటి మీద ఒక రియల్ స్టడీ అనేటటువంటిది ఎక్కడ కూడా మనకు జరిగినట్లు మనకు కనపడదు, ఎక్కడ కూడా జరిగినట్లు కనపడదు వాస్తవంగా చెప్పాలండి. కాబట్టి ఏంటంటే, రాజ్యాంగంలో ఉండేటటువంటి మన హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక మన హక్కులు, ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, అదేవిధంగా ఏతుందో 15 మనకు కుల మత జాతి వీటి మీద ఎలాంటి డిస్క్రిమినేషన్ అటువంటిది ఉండనటువంటి ఒక వ్యవస్థ మనకు, అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ ఉండాలనేది, తర్వాత అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఒక రకంగా చెప్పాలంటే మనిషిని మనిషిని తాకరాదు అనేటువంటి అయితే ఉందో ఆ టోటల్గా అబాలిష్ చేసినామని చెప్పేసి మన రాజ్యాంగంలో మనం రాసుకుంటాం. 70 ఏళ్ళ తర్వాత కూడా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద పట్ట పగలు రోడ్డు మీద పట్టుకొని వాళ్ళని నరికి చంపుతూ ఉంటే కూడా మరి కులతత్వం పెరిగినట్ల, ఇక కులతత్వాన్ని మనం పోగొట్టినట్ల, ఆర్టికల్ 17 మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్ల, ఇక ఆర్టికల్ 17కి అయితే ఉందో దాన్ని అది అబాలిష్ చేయాలని కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం కానీ, ఒక సాంస్కృతికంగా కానీ, ఒక ప్రభుత్వ పరంగా కానీ, లేక విద్యా సంస్థలు కానీ, పత్రికలు కానీ, టీవీలు కానీ ఏవైతే పాత్ర నిర్వహించాలో ఆ పాత్రను నిర్వహించలేదని చెప్పేది కూడా చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, అసోసియేషను, ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, ప్రాక్టికల్గా ఎటువైపు మనం వెళ్తున్నాము అని కనుక చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆయన ఆలోచనలు ఎట్లా ఉండే, అవి ఏవేవి అతను ఫండమెంటల్ రైట్స్ కింద పెట్టాలనుకున్నాడు కానీ పెట్టలేకపోయినాడు, కానీ అనేక తన ఆలోచనలన్నీ కూడా రాజ్యాంగంలోని 4వ విభాగంలో ఆదేశిక సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆదేశిక సూత్రాలను ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు దయచేసి చదవండి. ఏం చెప్తుంది మన రాజ్యాంగం, ఏం చెప్తున్నాయి? ఆర్టికల్ 38లో చాలా స్పష్టంగా చెప్తున్నారంటే, ప్రభుత్వ నిర్వహణ అనేటటువంటిది ఆర్థిక తారతమ్యాలను తగ్గించే విధంగా ఉండాలా, స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో ఇన్ ద ఆర్గనైజేషన్స్, అంటే సంస్థల లోపల కూడా, అంటే ఒక కార్పొరేట్ కంపెనీకి, చిన్న వ్యాపారాల్లో కానీ, ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఒక ఆదాయ ఇన్కమ్లో ఉండేటటువంటి అంతరాలు తగ్గించాలని. ఇవాళ ఒక వ్యక్తి 600 గదులతో ఇల్లు కట్టగలుగుతాడు, ఒక 100 అంతస్తులతో తన రెసిడెన్షియల్ ఇల్లు కట్టగలిగిన పరిస్థితి, బ్యాంకుల దగ్గర తీసుకున్న వాళ్ళ అప్పులే, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అప్పులు దాదాపు 10 లక్షల కోట్లు అండి, 10 లక్షల కోట్లు. మొత్తం రైతులు కట్టాల్సిన అప్పులు ఏంటండి భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే, లేదా చిన్న చిన్న వాళ్ళు కట్టాల్సినటువంటి అప్పులు ఏంటండి, దాంతో కనుక పోల్చి చూసుకుంటే ఎటుపోతున్నది మన దేశం. సరే, ఆర్టికల్ 39 ఫస్ట్ చెప్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం బాధ్యత, ఆ దిశగా పరిపాలన ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం, ఎటువంటి ఆదాయం ఉండాలంటే కనీస వసతి, కనీస భోజనం, కనీసం ఫుడ్, కనీస షెల్టర్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఒక మినిమం గ్యారంటీ అనేది మనం ఇవ్వాల్సినటువంటి దిశగా ప్రభుత్వ పరిపాలన ఉండాలి.
ప్రభుత్వం ఎట్లా పనిచేయాలా, ఏ విధంగా పనిచేయాలా, ఏ డైరెక్షన్లో పనిచేయాలా, ఎటువైపు వెళ్ళాలా. ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ టు ద బెస్ట్ సబ్సర్వ్ ఆఫ్ ది కామన్ గుడ్. తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కొంతమంది దగ్గర ఉండకుండా ఉండేటటువంటి విధంగా అని చెప్పేసి ఆర్టికల్ 39C చెప్తుంది, డి చెప్తుంది, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అండ్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. తర్వాత ఏంటిది, హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ మెన్ ఉమెన్ ది ఎక్స్ప్లైట్ కాకుండా. జేబీ రాజు గారు అదేవిధంగా యుద్ధ నౌక గద్దరన్న, అదేవిధంగా మమ్మల్ని నడిపిస్తున్న మాధవరావు గారు, మీ అందరికి కూడా నా యొక్క జయభీములు. అన్న గద్దరన్న, మీ యొక్క యుద్ధ నౌకలో రాజ్యాంగం గురించి తీసుకుని దాదాపుగా 25,000 గ్రామాలకు వెళ్తున్నట్టుగా మీరు చెప్పుకొచ్చారు, చాలా సంతోషం. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని పాటలుగా మలిచి అందరికీ చెప్పడానికి సిద్ధం అనేసి మాధవరావు గారు చెప్పారు. దానికి అంగీకరిస్తూ కన్వీనర్గా మీరు, అది కో కన్వీనర్గా జేబీ రాజు గారు, మన మిత్రులు కాంగ్రెస్ లీడర్, అది ఎస్సీ డిపార్ట్మెంట్కి చైర్మన్గా ఉన్న రాజ్, వచ్చాడు రాజ్ మహారాజ్ మహేష్ రాజు గారు, మిగిలిన మిత్రులందరూ కూడా మరొక్కసారి నా జయభీములు. అన్న, నీ యొక్క యుద్ధ నౌకలో ఏదైతే కాన్స్టిట్యూషన్ బుక్స్ తీసుకెళ్తున్నారో మీరు, ఆ కాన్స్టిట్యూషన్ బుక్స్తో పాటు ఈ రోజున ఏదైతే బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడమన్నారో, అదే ఎంటర్ప్రెన్యూర్షిప్ బుక్స్ కనుక మీ యొక్క నౌకలో తీసుకువెళ్తే దానికి కావాల్సిన ఇంధనం కూడా వస్తుందన్న. ఇంధనం లేకపోతే మీ నౌక నడవదు. మీరు 25,000 గ్రామాలు తిరగాలంటే దానిలో ఇంధనం కావాలి. ఇంధనం కావాలంటే తప్పనిసరిగా ఈ జాతి ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేసి సభాముఖంగా చెప్తున్నాను. అదంటే నువ్వే చెప్పాలన్న పాట రూపంలో, అది కూడా మాకు తెలియదు. ఈ జాతికి కాన్స్టిట్యూషన్ తెలియదు, ఎంటర్ప్రెన్యూర్ తెలియదు, బిజినెస్ అంటే తెలియదు, బ్యాంక్స్ అంటే తెలియవు, ఏది తెలియని ఈ జాతికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పటం లేదు. చెప్పగలిగిన మీలాంటి వాళ్ళు చెబితే మాకు అర్థమవుతుందని మేము అనుకుంటున్నాం. వ్యాపారం ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగాలు అయిపోయినాయి. ఉద్యోగాలు రావక మనం చేయాల్సింది ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపారం. మన మీద మనం వ్యాపారం చేస్తామా, ప్రజల మీద చేస్తామా, ఏదైనా సరే వ్యాపారం. ఇప్పటిదాకా అల్పసంఖ్యాకులు వ్యాపారం మన మీద చేశారు, వారు బాగుపడిపోయారు. మనం మన మీద వ్యాపారం చేసుకోవటం లేదు, మనం అంతే ఉంటున్నాం. సో ఆ వ్యాపారం ఎలా చేయాలి అనేది మీరు చెప్పగలిగితే ఈ యొక్క జాతి ఆర్థిక స్వాతంత్రం పొందుతుందనేసి నా ప్రగాఢ విశ్వాసం. వ్యాపారం అంటే ఏంటంటే ఇక మీరే చెప్పాలన్నా, ఒక రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి ఎలా వస్తుందో చెప్పటమే వ్యాపారం, అంతకంటే ఏం లేదు. ఒక రూపాయి పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారంలో రూపాయిని సంపాదించడమే వ్యాపారం. భారత రాజ్యాంగంలో సమానత్వం అనేది ఉంది. ఈ దేశంలో ఆర్థిక సమానత్వం లేదు అనేసి ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకు లేదు అనేది కూడా మీకు చిన్న విషయం చెప్తాను. ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎన్నో జీవోస్ రిలీజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ హయాంలో ఒక జియో రిలీజ్ అయింది ఆల్మోస్ట్ 27 ఇయర్స్ బ్యాక్, డిఆర్ఐ స్కీమ్ అనేది ఒకటి, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ జాతికి బహుజనులకి తక్కువ వడ్డీ రేట్లో అప్పులు ఇవ్వాలి అని చెప్పారు. మొన్ననే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే బ్యాంకులన్నీ కూడా 0.0001% అచీవ్మెంట్ సాధించింది. ఇది జరుగుతున్న వ్యవస్థ. ఎప్పుడో రిలీజ్ చేసిన జియోని ఎంత పర్సంటేజ్ సక్సెస్ రేట్ అని అడిగితే 0.0001% ఒక బ్యాంకు,
0.0003% ఒక బ్యాంకు, ఇట్లా అన్ని షెడ్యూల్ బ్యాంక్స్ కూడా ఈ విధంగా యాక్షన్ చేస్తున్నాయి. ఇది యాక్షన్, రియాక్షన్ లేదు కాబట్టి ఇలాగే చేస్తామని వాళ్ళు అంటున్నారు. మనం ఏం చేయాలి? ఈ జాతికి డబ్బులు అవసరం లేదా? ఈ జాతికి వ్యాపారం చేసుకునే అదృష్టం లేదా? ఈ జాతికి ఈ దేశంలో బతికే హక్కు లేదా? ఈ జాతి మొత్తానికి కావాల్సింది ఆర్థిక స్వతంత్రం. ఆర్థిక స్వతంత్రం లేకపోతే మనుగడ సాధ్యపడదు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా 2015 or 16 లేటెస్ట్ గవర్నమెంట్ ఇంకొక జీవో వచ్చింది, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 117,000 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. వాళ్ళు 8,000 కోట్లు ఇవ్వాలంటే 3,45,000 కోట్ల రూపాయలు బహుజనులకు అప్పులుగా ఇవ్వాలి. 3,45,000 కోట్ల రూపాయలు బహుజనులకు అప్పులుగా ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. ఆంధ్ర బ్యాంక్కి ఏపీ తెలంగాణలో 1700 బ్రాంచులు ఉన్నాయి. 1700 × 2 అంటే ఆల్మోస్ట్ 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి. కానీ వాళ్ళు ఇచ్చింది 73 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరి వాళ్ళ బ్యాంక్ ఎదురుకు వెళ్ళి నువ్వు దన్నా చేయలేవా అన్న? ఈ జాతి కోసం డబ్బులు అడగలేవా? ఈ జాతి వ్యాపారం చేయాలని అడగలేవా? అడగండి. అడగంది అమ్మాయి అన్నం పెడతానన్న విషయం అందరికి తెలుసు. ఒక్క బ్రాంచ్ మేనేజర్ కూడా నిలబడమంటున్నాను. నీకు డబ్బులు 100,000 రూపాయలు వస్తే నీ యొక్క యుద్ధ నౌక ఇంధనం ఫుల్ అయిపోయి ముందుకెళ్తుంది. రైట్. ఈ దేశంలో ఇంకొక గమ్మత్ ఏం చేస్తుంది అంటే బ్యాంక్స్ అన్ని కూడా రైట్ అప్ అంటారు, వన్ టైం సెటిల్మెంట్ అంటారు, ఐపీ అంటారు, రకరకాలుగా ఎత్తేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, దేశం వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. బహుజనులు ఒక్కళ్ళే ఈ దేశం నుంచి అడుగు బయటకు పెట్టిన జాతి బహుజనులు ఒక్కళ్ళు మాత్రమే. మిగిలిన జాతి మొత్తం కూడా 100,000 కోట్లు తీసుకుని పలాయను తాగుతూనే ఉంది. సో ఈ దేశంలో ఉండే వాళ్ళకి లోన్ తీసుకునే హక్కు లేదన్న అనేసి నేను అందరినీ అడుగుతున్నాను. ఇంకా ఒకటి గమ్మత్తైన విషయం, మన నోబెల్ ప్రైజ్ విన్నర్ తెలుసు మహమ్మద్ యూనస్, అందరి బంగ్లాదేశ్. ఈ దేశంలో బహుజనులు మాత్రమే 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ తీసుకుంటూ ఉంటారు విలేజెస్లో. వీళ్ళందరూ కూడా ల్యాండ్ లార్డ్ ఆర్ మనీ లెండర్ దగ్గరే డబ్బులు తీసుకుంటూ ఉంటారు 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ. మన విలేజెస్కి వెళ్తే అందరూ తెలిసిన విషయమే, ఇంక్లూడింగ్ మన ఎంప్లాయీస్ అందరూ కూడా 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. ఒక నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఒక చక్కటి స్కీమ్, ఈ దేశంలో కనీసం 2 రూపాయలు వడ్డీకి అప్పు ముట్టేటట్టుగా చేయడానికి మైక్రో ఫైనాన్స్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. సోషల్ బిజినెస్, ఇది బిజినెస్, అది సోషల్ బిజినెస్. కనీసం మైక్రో ఫైనాన్స్ ద్వారా 2 రూపాయల వడ్డీకి బహుజనులందరికీ అప్పులు ఇస్తున్నారు. సక్రంగా ఒక పద్ధతి ప్రకారం సేవింగ్స్ అండ్ రికవరీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుట్ర, బహుజనుల మీద ఒక కుట్ర, బహుజనులకి ఈ అప్పులు 2 రూపాయలకి వడ్డీకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ని బ్యాన్ చేశారు ఏపీ తెలంగాణలో మాత్రమే. అంటే వీళ్ళందరూ మళ్ళీ 10 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశం. ఇది ఎంతవరకు న్యాయం? బహుజనులు అప్పులు తీసుకునే బ్యాంకులు 10,000 రూపాయలు అప్పులు ఇవ్వు, 50,000 రూపాయలు అప్పులు ఇవ్వు. ఈ దేశంలో ఏ బ్యాంక్ కూడా బహుజనులకు అప్పులు ఇవ్వవు. ఇది యథార్థం. ఇస్తామంటారు, 100 సార్లు తిప్పుతారు, తర్వాత అది లేదు ఇది లేదు అనేసి వెనక్కి పంపిస్తారు. చాలామంది స్నేహ టీవీలో కూడా చెప్తున్నారు, సార్ మాకు బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, అన్నీ తీసుకెళ్ళిన తర్వాత దాదాపు 50,000 రూపాయలు 100,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నీ యొక్క బ్యాలెన్స్ షీట్ సరిగా లేదనేసి వెనక పంపిస్తున్నారు. ఏం చేయాలి? మాకు అసలు డబ్బులే లేకపోతే మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది? సో రకరకాలుగా బహుజనులకి అప్పులు ఇచ్చిన రోజునే ప్రతి ఓటర్కి
ప్రతి ఓటర్కి కనీసం సంవత్సరానికి 50,000 రూపాయలు ఓటున్న ప్రతి ఒక్కరికి ఏమి అడగకుండా అప్పు ఇవ్వగలిగితే వ్యాపారం అనేది బహుజనుల వ్యాపారం అనేది స్టార్ట్ అవుతుంది, బహుజనులు సంపాదించుకోవడం స్టార్ట్ అవుతుంది, బహుజనులు ఆర్థిక అభివృద్ధి చెందితే యుద్ధ నౌకలు ఎన్నో యుద్ధ నౌకలు ప్రయాణమై ముందుకెళ్తాయి. అప్పివ్వటానికి ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, నీకు ఇల్లు ఉంది. ఇంకొక విషయం, నాకు 2 బెడ్రూమ్ గురించి 5 లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నారు, సంతోషం. ఆ 2 బెడ్రూమ్ను కానీ 3 సెంట్ల భూమిని కానీ తాకట్టు పెట్టుకునే హక్కు ఈ బహుజనులకు లేదు. ఏ బ్యాంకర్ కూడా తాకట్టు పెట్టారు, ఎంత అన్యాయం అండి. ఒక స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి సార్ పెట్టుకోవచ్చా తాకట్టు? మార్ట్ గేజ్ చేయడానికి లేదు. సో 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకున్న వ్యక్తి ఏమో బ్యాంక్కి వెళ్ళి తాకట్టు పెట్టుకోవచ్చు, న్యాయం అది. కానీ బహుజనుడికి ఇచ్చిన 3 సెంట్లు 2 సెంట్ల భూమి, డబుల్ బెడ్రూమ్ అక్కడ పెట్టుకోకూడదా? సింపుల్, వెరీ సింపుల్. సో ఈ పరిస్థితుల్లో బహుజనులు ఉన్నారన్న, ఈ యొక్క బహుజనుల బాధలు, ఆర్థిక బాధలు ఎవరికి చెప్పుకోలేరు. బాధలు మింగుతూనే ఉంటారు, కానీ నాకు అన్నం లేదని చెప్పుకోలేడు, నాకు ఆదాయం లేదని చెప్పుకోలేడు, నాకు ఇల్లు లేదని చెప్పుకోలేడు. ఇది బాధ. ఈ బాధను కనుక మనం తొలగించగలిగితే రాజ్యాధికారం పరిగెత్తుకుంటూ మనకు వస్తుంది. సో ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా పైకి రావాలనేది ఆలోచన. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ సిస్టమ్, సేవ్ సిస్టమ్ అనేది కూడా మీరు ఏదైతే కాన్స్టిట్యూషన్ తీసుకెళ్తున్నారో, ఈ యొక్క బ్యాంకులన్నీ కూడా సక్రమంగా పనిచేసిన రోజున ఈ బహుజనుల యొక్క బాధలన్నీ కూడా తీర్చిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా రాజకీయంగా అన్ని విధాలు కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా బహుజన ఎంటర్ప్రెన్యూర్ గురించి ఎక్కడ రాదు. ఆర్థికంగా ఎలా సంపాదించాలో చెప్పలేరు. జ్ఞానవంతులు ఎవరైనా ఎంతసేపటికి మాస్టర్ డిగ్రీ గురించి మాట్లాడతారు, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు, ఈ యొక్క బహుజనుల ఆర్థిక బాధల గురించి మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకుండా అంతే ఉండిపోతున్నారు. సో ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, ఈ యొక్క జాతి బాగుండాలంటే, కాన్స్టిట్యూషన్ని పరిరక్షించుకోవాలంటే ఆర్థికంగా ఎదిగిన రోజునే కాన్స్టిట్యూషన్ని పరిరక్షించుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకు నిన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఎంత ఘోరంగా మాట్లాడాడు. ఏం చేయగలిగాం, ఏం చేశాం, గుండె మీద చేయాల్సింది చెప్పండి. ఏమైనా చేసే కెపాసిటీ ఎవరికన్నా ఉంటే చెప్పండి. ఈ జాతికి లేదు. మీటింగుల వరకే పరిమితం, 4 గోడల మధ్య పరిమితం, ఇది యథార్థం. ఇంకా చెప్పాలంటే ఈ విషయాన్ని బయటకు చెప్పుకుని ఎవరైనా ధైర్యవంతుడు ముందుకు వస్తే ఆ ధైర్యవంతుడిని ఏం చేస్తున్నారు, తుపాకీలతో కాల్చి అవతల పడేస్తున్నారు, కేసులు పెట్టేసి కేసుల్లో ముంచేస్తున్నారు. కనీసం ఈ దేశంలో ఈ యొక్క ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ గురించి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వరండి? ఇది కావాలి, ఈ స్కీమ్ ఇది ఉంది, ఈ స్కీమ్ గురించి ఎందుకు చెప్పరు? ఎయిడ్స్ గురించి చెప్తారు. ఎయిడ్స్ ఎవరికి వస్తుందండి? బహుజనులకు ఎందుకు వస్తుంది ఎయిడ్స్? ఎవరికి? వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ ఎయిడ్స్ గురించి పబ్లిసిటీ విపరీతంగా 1,000 కోట్లు. స్వచ్ఛ భారత్ చేస్తుందే మనం, వీటికి పబ్లిసిటీ ఎక్కువకి ఇస్తారు. కానీ ఒక్క స్కీమ్కి పబ్లిసిటీ ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఒక్క స్కీమ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించండి. అందరూ మేధావులే. ఈ మేధావి తనాన్ని ఆర్థిక స్వతంత్రం వైపు మళ్లించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క మీటింగ్లో, సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ మీటింగ్లో బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఒక అవకాశం కల్పించారు. ప్రతి చోట ప్రతి మీటింగ్లో బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఒక స్పీచ్ని ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ జాతి మొత్తం బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎప్పుడు పెరిగిద్ది అంటే, బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహుజనులు కనుక సపోర్ట్ చేసిన రోజునే ఈ యొక్క బహుజన ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. అంతేగాని ఇంకంత తప్పిస్తే మార్గం లేదు. ఎవరైనా షాప్ పెడితే, బహుజనుడు షాప్ పెడితే ఆ షాప్కే మనం వెళ్ళాలి అనే సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలి. నా బిజినెస్ నాది, నా వార్తలు నావి. ఆ సిస్టమ్ రానంత కాలం కూడా, ఎందుకంటే వాళ్ళేమో సాఫ్ట్వేర్ అన్నారు, సాఫ్ట్వేర్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ అన్నారు, రియల్ ఎస్టేట్ అయిపోయింది, అన్నీ వాళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత మనం వ్యాపారం చేస్తున్నాం.
ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళందరూ కూడా అల్పసంఖ్యాకులు వ్యాపారం చేసి వదిలేసిన తర్వాత మనం ఆ వ్యాపారం మొదలు పెడుతున్నాం. సో మనం నెగ్గలేం, అది అందరూ తెలుసు, మనం నెగ్గలేం. నెగ్గాలి అంటే బహుజనుడి వ్యాపారం బహుజనుడు సపోర్ట్ చేసిన రోజు నేను నెగ్గగలం అనేసి మీ అందరికి చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెచ్చుకున్నాను. జై భీమ్. రాజ్యాంగ విలువల్ని కాపాడడం మనందరి బాధ్యత అని పెద్దలు తెలిపారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని వారన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.